మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ సంప్రదాయంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక సమయంలో పూజ తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఇష్ట దైవానికి పండ్లను సమర్పించడం మామూలుగా జరిగేదే. అయితే కొన్ని రకాల పండ్లను నైవేద్యంగా పెడితే సిరి సంపదలు పొందడమే కాకుండా అనేక లాభాలు ఉన్నాయని పురోహితులు, జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దేవునికి జామ పండ్లను నైవేద్యంగా పెడితే సకల సంపదలు పెరగడమే కాకుండా రాజ మర్యాదలు జరుగుతాయట. రుద్రాభిషేకం సమయంలో జామ పండ్ల రసంతో అభిషేకం చేస్తే అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి. గణపతి విగ్రహానికి కుడివైపున తాంబూలంలో జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే అధిక ధనలాభం కలుగుతుంది. దేవునికి నైవేద్యం పెట్టిన జామ పండ్లను కొత్త దంపతులకు ఇచ్చి తినమని చెబితే వారిలో కలహాలు రాకుండా ఉంటారట. దుర్గాదేవికి దీప నమస్కారాలు చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. గౌరీదేవికి నైవేద్యంగా పెట్టిన జామ పండును తింటే మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెళ్లికాని అమ్మాయిల చేతుల మీదుగా జామ పండ్లతో పూజ చేయించి ఆ జామ పండ్లను సుమంగుళులకు తాంబూలం ఇస్తే త్వరగా పెళ్ళవడమే కాకుండా మంచి వరుడు లభిస్తాడు. కావున మీరు కూడా మీ సమస్యలకు తగినట్లుగా జామ పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.